వదలండి అనయ్య అనయ్య ఆగు మావయ్య మావయ్య ఏంటిది హా గర్భంలో ఉన్న మీ మనవరాల్ని చంపేస్తారా ఏయ్ నువ్వు ఆ రోజు గర్భంతో ఉన్న నా భార్యను చంపలేదా అనయ్య ఆగనయ్య నికిల్ మీ అన్నయ్య పిచ్చి చేష్టలు శృతి మించుతున్నాయి మేడం నన్ను వదిలిపెట్టండి ఒరేయ్ నీ మర్దాల్ని తీసుకెళ్ళరా నేను ఓడిపోయాను కదా ఒరేయ్ సన్నాసి వెదవ వెదవన్నారు వెదవ నీకు అసలు విషయం తెలియదురా ఇప్పుడు నీ మర్దాల్ని తీసుకెళ్ళు నువ్వు పెళ్లి చేసుకుని ఏల్కోవచ్చు వదిలేసి పోయావనుకో ఇదిగో 9 నెలల ప్రెగ్నెంట్ గా నీ మర్దాల్ని దగ్గరికి వస్తుందిరా బడవ ఏయ్ అర్థం కాలేదా కాలేదు రే ఇక్కడ నువ్వు పీకింది ఏమీ లేదు కానీ అది నాక్కుంటూ వెళ్ళు పోరా నా మనసులో బాధని వాడికి చెప్తే అర్థం చేసుకుంటాడో లేదో నన్ని భయంగా ఉంది మీరు తొందరపడుతున్నారేమో సుశీల గారు దోష నివారణ కోసం నేను పూజలు చేస్తున్నాను కదా కొంత కాలం మీ ఆలోచన మానుకోండి లేదు మహంకాళి గారు ఆ కావేరి నా కొడుకును పిచ్చొండి చేసి ఆడుకుంటోంది కావేరి వల్లే ఈ కష్టాలన్నీ అందుకే విడాకులు ఇవ్వమని అడిగాను ఎంత చెప్పినా తను వినడం లేదు సుశీల గారు మీరు కోడల్ని ఎంతగానో అభిమానించేవారు నిజంగానే కావేరిని విడాకులు ఇవ్వమని అడిగారా అడగడానికి నాకెందుకు భయం నాకు నా కొడుకు క్షేమం కావాలి అంతే అమ్మా ఏంటమ్మా నువ్వు చెప్పేది కావేరి వల్ల మనకి కష్టాలు వస్తున్నాయా కావేరి వల్ల మనకి కష్టాలు వస్తున్నాయా కావేరిని విడాకులు కావాలని అడిగావా ఏంటమ్మా మాట్లాడవు ప్లీజ్ మాట్లాడమ్మా
చెప్పు కావేరి అమ్మ నీతో విడాకుల గురించి డిస్కస్ చేసిందా ఏంటి అత్తకోడలిద్దరూ మాట్లాడరు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అమ్మా ఇప్పుడు ఇంట్లో అందరం ప్రశాంతంగా ఉంటున్నాం మళ్ళీ ఈ తుఫాన్ ఏంటి అల్లుడు అదిరిపోయే పార్టీని పైన పెట్టుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా అమ్మో అమ్మో రాసలీలల రారాజువయ్య నువ్వు అఖిల్ సరే నేనే ముందు మాట్లాడతాను నా మనసులో ఉన్నది మీ అందరికీ తెలియాలి కదా సుశీల గారు ఈ విషయం ఇంకో రోజు మాట్లాడండి ప్రస్తుతానికి వదిలేయండి క్షమించండి నేను మాట్లాడి తీరాలి అఖిల్ కి నా బాధ కూడా తెలియాలి కదా అఖిల్ కావేరి సర్పదోషం వల్ల నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది నేను అలాంటి దోషాలను నమ్మను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతానరా బాగా ఆలోచిస్తే ఈ ఇంట్లో గొడవలకి కారణం నీ భార్య కావేరి అందుకే డెలివరీ అయ్యేంత వరకు కావేరి ఇంట్లోనే ఉంటుంది ఆ తర్వాత నీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది సెబాస్ తల్లి ఎంత గొప్పగా తీర్పునిచ్చావు కావేరి మీద ఇదా నీ ప్రేమ కొడుకు కోసం కోడలి జీవితం నాశనం చేస్తావా ఏ ఆకాశవాణి వచ్చి నీ కోడల్ని బయటికి పంపిస్తే నీ కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్పిందమ్మా నీ కొడుకుని కాపాడుకోవడానికి నీ కోడలు కావాలి నీ ఆస్తిని దక్కించుకోవడానికి కోడలు కావాలి కొడుక్కి కష్టం వస్తే మాత్రం కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా నీకు అప్పుడప్పుడు కొడుకుల మీద ప్రేమ ఎక్కువై పిచ్చి పడుతుంది ఆ పిచ్చితో ఇలా మాట్లాడుతున్నావు కదమ్మా అఖిల్ నీకు తెలీదు ఈ ఇంటికి శాపం పెద్ద కోడలు అమ్మా ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను ఏంటమ్మా ఇది వదిన ఇంటికి దేవతమ్మా తను లేని ఇల్లు శ్మశానంతో సమానం నిఖిల్ మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు నాకన్నీ తెలుసు నువ్వు మాట్లాడుకు అత్తయ్య మీరిలా పెద్దరికం పోగొట్టుకునేలా మాట్లాడితే ఎవరికైనా అనే హక్కు ఉంటుంది కావేరి అక్క గురించి నువ్వింత దారుణంగా ఎలా ఆలోచించావత్తయ్య ఐ కాంట్ బిలీవ్ సారీ కావేరక్క వదిన అమ్మ మాటలు నువ్వు పట్టించుకోవద్దు అన్నయ్య జీవితంలో నుంచి ఈ ఇంట్లో నుంచి ఒక్క అడుగు బయటకు పెట్టినా మేమందరం శవాలం అవుతాం వదిన అమ్మా దయచేసి ఇంకెప్పుడు విడాకులనే మాట నీ నోట వినబడకూడదు ప్లీజ్ నీ భయానికి లక్ష కారణాలుండొచ్చు కానీ వదిన విడాకులు తీసుకోవడానికి ఒక్క కారణం కూడా నీ దగ్గర లేదు దేవుళ్ళకే కష్టాలు తప్పలేదు మనుషులు మనమెంత కష్టాలొస్తే కలిసి గెలుస్తాం బాధలొస్తే పంచుకుంటాం
దోషాలకు కష్టాలకు విడిపోయేంత బలహీనమైన బంధాలు ఇంట్లో లేవమ్మా. నీ మనసు మార్చుకో. వదిన బాధపడక ముందే సారీ చెప్పు. తల్లిగా కొట్టే హక్కు నీకుంది, కానీ కోడల్ని విడాకులిమ్మనే హక్కు నీకు లేదు. గుర్తుపెట్టుకోమ్మా. అత్తయ్య, మీరేదైనా అనుకుంటే సాధించే వరకు వదలరని నాకు తెలుసు, కానీ నేను కూడా మీలాగే అస్సలు తగ్గను. నువ్వు తగ్గొద్దు, కానీ నా కొడుక్కి ఏదైనా హాని జరిగిందో ఆ రోజు కావేరి, అమ్మ మాట్లాడింది కరెక్ట్ కాదు. ఈ విడాకుల టాపిక్ మళ్ళీ అమ్మ నీ దగ్గరికి తీసుకురాదు, సరేనా? అవును, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి కాళ్ళు బాగా నొప్పిగా ఉంటాయండి కదా. పడుకో కావేరి. ఏవయ్యా, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? మైత్రీదేవి అంటూ పదే పదే కోపంతో ఊగిపోతున్నారు. అసలు ఎవరావిడ? కావేరి, నాకేం గుర్తులేదు. ఆ దండనాయక్తో ఫైట్ చేస్తున్నప్పుడు మీలో ఎప్పుడు లేని కోపాన్ని చూశాను. కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడానో నాకు గుర్తులేదు కావేరి. అదేంటయ్యా, మీ నాన్నగారు కూడా ఇలాగే నాకేం గుర్తులేదు అంటారు, మీరు అలానే మాట్లాడుతున్నారు. అంటే నేను నాలా కాకుండా ఇంకోలా మాట్లాడుతున్నానా? అవునయ్యా. అత్తయ్య భయపడేది ఈ కొత్త ప్రవర్తన గురించేనా?
గీతిక ఉన్న సమయంలో ఇలాగే ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. నాకు కొంచెం టైం ఇవ్వు కావేరి. ఈ డిస్టర్బెన్స్ ఏంటో కనుక్కుంటాను. అలాగే అమ్మ మనసులో ఉన్న భయాన్ని పోగొడతాను. నన్ను వదిలి వెళ్ళిపోతావు కావేరి. రోజు నాకు ప్రేమగా ఎవరు వండి పెడతారు? ఆఫీస్కు పంపిస్తూ నా చొక్కా గుండెలు రొమాంటిక్గా ఎవరు పెడతారు? అప్పుడప్పుడు ఆఫీస్కి భోజనం తీసుకొచ్చి నీ చేత్తో తినిపించే అదృష్టం నాకు లేకుండా చేస్తావా? కృష్ణుడు యుద్ధం చేయలేక పడిపోతే సత్యభామ యుద్ధం చేసి రాక్షసుణ్ణి సంహరించింది. అలాంటి సత్యభామవి నువ్వు. మరి నేను ఓడిపోయినప్పుడు నన్ను గెలిపించడానికి నువ్వు లేకపోతే ఎలా కావేరి? మా అమ్మ మాటలు విని నీ మనసు నొచ్చుకుంటే క్షమించు కావేరి. అవేవి పట్టించుకోకుండా నా కోసం ఉండిపో కావేరి. పవిత్రమైన ఆ ప్రసాదం నీ చేతులతో తినిపించి ఉంటే అఖిల్ని మాయలో పడేవాడు. అఖిల్ చేత కావేరిని చంపించాలనుకున్నావు, కానీ నువ్వు అఖిల్ని చంపాలనుకున్నావెందుకు? కోపం పట్టలేకపోయాను సత్య. ఇంకెప్పుడు అలా చేయకు. అలాగే సత్య. ప్రేమతో కూడిన ఆడదాని స్పర్శ, మైకం తెప్పించే ఆడదాని కంటి చూపు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు. వీటికి లొంగని మగాడు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు జ్వాలమాలిని. నిజమే సత్య. ఆ టెక్నిక్స్ నా వంపు సంపుల వయ్యారాలలో నిండుగా ఉన్నాయి. అఖిల్ ఖచ్చితంగా నాకు లొంగి తీరుతాడు. ఆ నమ్మకం నాకుంది. నీ వంపు సొంపులకు లొంగేవాడైతే ఈ పాటికి ఎప్పుడూ అఖిల్ని వశమయ్యేవాడు. కానీ అది ఇంపాసిబుల్ జ్వాలమాలిని. ఏ, ఎందుకు సత్య? కావేరి ప్రేమ అఖిల్ చుట్టూ రక్షణ కవచంలా ఉంది. ఆ ప్రేమ కవచాన్ని బద్దలు కొట్టాలంటే కొన్ని మాయలు చేయాలి, అఖిల్తో చుంబనం చేయాలి. అప్పుడు నీ మాయాతనిలో ఎంటర్ అవుతుంది. నీ చేతి వంటని రుచి చూపించాలి. అప్పుడు అఖిల్ పంచేంద్రియాలకు నీ మాయ కమ్ముకుంటుంది. ఆ మాయలో ఏదో ఒక క్షణం అఖిల్ కళ్ళు నీ అందానికి దాసోహమవుతాయి. అప్పుడు కావేరి ప్రేమలోంచి అఖిల్ బయటపడి నీ అందానికి ఆకర్షించబడతాడు.
అలాంటి మాయా క్షణాల్లో ఎలాగైనా అఖిల్ చెయ్యి నీ ఒంటి మీద పడి ఒక స్పర్శ జరిగిపోవాలి. ఆ స్పర్శతో కావేరి రక్షా కవచాన్ని బద్దలు కొడుతుంది. ఈరోజు నా చేతులతో వంట చేసి అఖిల్కి తినిపిస్తాను. నా వంట రుచి మాయలో పడి అఖిల్ నా సొంతం అవడం మొదలవుతుంది. అసలు ఇంతకీ ఈ వంటలు చేసింది ఎవరు కావేరి?